ఏపీలోని భారీ వర్షాలు అన్నదాతలను నిండా ముంచేశాయి. రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి వర్షాలు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు ఇంకా వరదలోనే మునిగి ఉన్నాయి. 3 రోజులైనా సరే ఇంకా వరద ముంపు విజయవాడ సహా మరికొన్ని ప్రాంతాలను వేయటం లేదు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఏపీలో వర్షాలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే వరద ప్రభావం అధికంగా కనిపిస్తోంది. భారీ వర్షాలు వరదల కారణంగా ఎక్కువగా వరి పంట దెబ్బతింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి పైరు నీట మునిగిపోయింది. గోదావరి జిల్లాల్లో దాదాపు 30,000కు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఒక్కో ఎకరానికి 25 నుంచి 30,000 రూపాయల పెట్టుబడి పెట్టినట్టుగా రైతులు చెబుతున్నారు. నాట్లు వేసి నెల కూడా కాలేదని చెబుతున్నారు. ఎకరానికి 15,000 రూపాయల వరకు నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. వరితో పాటు పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర పంటలు కూడా భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. 1,000 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగిపోయింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. 3,000 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. వందలాది వాహనాలు నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చొరబడ్డంతో సర్వస్వం కోల్పోయి జనం రోడ్డును పడ్డారు. ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అప్పు చేసి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేయగా అవన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి. పంట పోగా పొలాల్లో ఇసుక మెట్లు వేశాయి. వాటన్నిటినీ తొలగించాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.